ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఉగాది సందర్భంగా ఉగాది కంటే ముందు వచ్చేటువంటి మంగళవారం రోజు కోయిల ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుందని అందరికీ తెలిసే విషయమే. కోయిల ఆళ్వార్ తిరుమంజనము సంవత్సరానికి 4 సార్లు జరుగుతుంది. ఒకటి ఉగాదికి ముందు వచ్చేటువంటి మంగళవారం రోజు, తర్వాత ఆనివారి ఆస్థానం అంటే ముందు వచ్చేటువంటి మంగళవారం రోజు, బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కంటే ముందు వచ్చేటువంటి మంగళవారం రోజు, వైకుంఠ ఏకాదశి ముందు వచ్చేటువంటి మంగళవారం రోజు ఈ కోయిల ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. కోయిల ఆళ్వార్ తిరుమంజనం అంటే ఆలయాన్ని శుభ్రం చేసుకోవటం. శుభ్రం చేసుకున్న తర్వాత ఆలయ గోడలకు పైకప్పుకు తిరుమంజనాన్ని నిర్మించి ఆయుర్వేద మూలికలు, కర్పూరం ఇత్యాది సుగంధ ద్రవ్యాలతో తయారు చేసినటువంటి ఈ పరిమళని గోడలకు అంటించి ఆలయాన్ని పరిశుభ్రం చేసుకుంటాం. మొదట గర్భాలయంలో అర్చక స్వాములు వాళ్ళంతా కలిసి, పండితులంతా కలిసి గర్భాలయాన్ని శుద్ధి చేసుకుంటారు. గర్భాలయాన్ని శుద్ధి చేసేటప్పుడు స్వామివారిని పూర్తిగా కప్పివేసి స్వామివారికి ఏది కూడా తగలకుండా జాగ్రత్త తీసుకుంటూ గర్భాలయాన్ని అర్చకులు క్లీన్ చేసుకుంటారు. తర్వాత ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఉద్యోగులంతా కలిసి మిగతా ఆలయాన్నంతా కూడా మొదట వేడి నీళ్ళతో శుభ్రం చేసి తర్వాత ఈ తిరుమంజనాన్ని అన్ని గోడలకు అప్లై చేస్తారు. ఈ పరిమళ ద్రవ్యం ఏదైతే ఉందో అది అనేకమైనటువంటి ఆయుర్వేద మూలికలతో తయారు చేసినటువంటిది. ఈ ఫార్ములా ఎన్నో వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు కనిపెట్టి ఈ పరిమళ ద్రవ్యాన్ని ఆలయ గోడలకు అంటించడం ద్వారా ఆలయం పరిశుభ్రంగా ఉండడమే కాకుండా ఆలయం క్రిమి కీటకాల నుంచి, తర్వాత ఏదైనా ఆలయ గోడలకు ఏదైనా విఘాతం కలిగించేటువంటి పరిస్థితి ఉంటే దాన్ని కూడా పూర్తిగా ఇది అవాయిడ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి 4 సార్లు ఈ కోయిలాళ్వార్ తిరుమంజనం చేసి పరిమళాన్ని ఆలయ గోడలకు పూయడం ద్వారా ఆలయం పరిశుభ్రంగా ఉండడమే కాకుండా ఆలయం నిర్వహణ, తర్వాత ఈ స్ట్రక్చర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఈరోజు చాలా భక్తితో శ్రద్ధలతో అర్చక స్వాములు, పరిచారకులు, తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు, కొంతమంది తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్స్ అంతా కలిసి ఈ తిరుమంజనాన్ని చక్కగా నిర్వహించుకున్నాం. ఇంకొక గంటలో ఈ తిరుమంజనం కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత 9 గంటలకు దర్శనం మొదలవుతుంది. తర్వాత రేపు ఉగాది ఆస్థానం ఉంటుంది. ఈ కోయిలాళ్వార్ తిరుమంజనం వల్ల, తర్వాత రేపు ఉగాది ఆస్థానం వల్ల ఈ 2 రోజులు విఐపి బ్రేక్ను క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కార్యక్రమాలు రెండింటి వల్ల దాదాపు ఆలయాన్ని 2-3 గంటలు మూసివేయడం జరుగుతుంది. సమయాభావం వల్ల విఐపి బ్రేక్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.